इंको क्वेश्चन ఏమంటంటే ఇప్పుడు హీరో స్టార్డమ్ అన్ని బానే ఉన్నాయి ఇస్ దేర్ ఎనీ స్టేజ్ ఇన్ యువర్ లైఫ్ ఎందుకురా సినిమా ఇండస్ట్రీ నువ్వా పైకి వస్తావా అసలు హీరో ఫేస్ ఏనా అన్నవి ఎప్పుడన్నా నువ్వు ఫేస్ చేసావా అసలు చూడు ఫేస్ చేసినా కాదు ఒకటి కాదు రెండు కాదు చాలా అశ్విన్ వెనక నిజంగా ఇలాంటి కథలు ఉన్నాయి అంటావా చాలా ఉన్నాయి కదా ఒకటి కాదు రెండు కాదు అంటే ఈ విషయం పర్టిక్యులర్ విషయంలో ఎక్కువ తెలిసినోడు జరిగినప్పుడు నాతో ఉన్నోడు బాలుగాడు ఈ సిచువేషన్ జరిగినప్పుడు నాతో ఉండేది బాలుగాడు మేమిద్దరము చిన్న సినిమాలు ఉంటే ఇప్పుడు సినిమాలలో జస్ట్ క్యారెక్టర్ ఆర్టిస్ట్కి వెళ్ళాము మన ఇద్దరం ఆడేవారు ఉంటే సినిమా చెప్పేవాడు వెళ్ళేవాళ్ళం రోజుకి 200 350 ఎంత ఇచ్చేవాళ్ళు ఇద్దరం వెళ్ళేసి సాయంత్రం తిరిగి వచ్చేసి 350 కోసం వెళ్ళేవాళ్ళ ఏంది ఏం చేస్తావు ఊరికే ఉండాలి ఊరికే ఉండే బదులు అట్టి సినిమా మాకు పరిచయాలు పెరుగుతాయి కదా అని చెప్పి తిరిగేవాళ్ళము బండ్లు వేసుకునేసి వెళ్ళిపోయి బ్యాగ్లు వేసుకునేసి ఏదో ఒకటి చేసుకుని వచ్చేసేవాళ్ళం ఇద్దరం కలిసి చాలామంది అన్నారట కొంతమంది డబ్బులు అడుగుతారు కొంతమంది నువ్వు అదే అంటారు మనకు అప్పుడు మెయింటెనెన్స్కి అప్పుడు ఉండేది కాదు సరే అట్లా వెతికి వెతికి చాలా సినిమా ఒక 2-3 సినిమాలకు అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేసా ఒక ఛానల్లో కూడా ఇది ప్రోగ్రామ్ డైరెక్టర్గా పనిచేసా అలా చేసుకుని చిన్న చిన్న కాంటాక్ట్స్ పర్టికులర్గా పైకి లేపిందంటే మాత్రం ఐ డ్రీమ్ జగదీష్ అన్న వాసు గారు అంటే అమర్ అనే మనిషి ఒక ఆయన ఉన్నాడు అమర్దీప్ అనే పేరు ఫస్ట్ ఎపిసోడ్తోనే బయటకు వచ్చింది మన ఈటీ ప్లస్లో 50 minutes స్లాట్లో ఆశమే అమృతం మనవి వచ్చినప్పుడు నూరు సార్ నన్ను చూసి గుర్తించి అమర్ బాగున్నాడు అమర్ కామెడీ టైమింగ్ బాగుంది ఈ కామెడీ టైమింగ్ నేర్పించింది నాకు ఎవరంటే మన రవి యా రవికి నాది సేమ్ అనుప్రసాద్ మేము ముగ్గురం పరిచయం మా ముగ్గురిది ఒకటి ఈజ్ లైక్ మై బావ ఇంకా వాడు నెక్స్ట్ లెవెల్ ఇష్టం నాకు వాడంటే ఆడి కామెడీ టైమింగ్ వాడు నాకు నేర్పించే బావ ఎలా ఇలా కామెడీ చేయాలి సో నేను వాడు చేసిన కామెడీస్ నెంబర్ ఆఫ్ వీడియోస్ ఉంటాయి సో ఒక గుర్తింపు వచ్చినది అయితే ఇక్కడే కానీ అంతకుముందు అది చాలా దరిద్రం తిట్టడమే నీచమైన బూతులే తిట్టారు చాలామంది నేను మాడేవాళ్ళు ఒకవేళ ఆ పర్టికులర్ పర్సన్స్ చూస్తే వాళ్ళకి తెలుస్తూ ఉంటుంది ఓకే నేను తిట్టినాను కదా అనేసి అని తెలుసు ఇండస్ట్రీ వాళ్ళే అవమానించారు నేను ఆబ్వియస్లీ నేను పేరు కూడా చెప్పగా అర్థశాస్త్రం వెబ్ సిరీస్ ప్రజెంట్ అది సోనీ లీవ్కి ఆగిపోయింది అక్కడ ఒక మేనేజర్ ఆయన అందరికీ సుపరిచితుడే ఒక జబర్దస్త్ ద్వారా పేరు చెప్పాను కానీ జబర్దస్త్ ద్వారా అందరికీ ఇష్టమే ఒకప్పుడు నేను అన్నపూర్ణలో వెళ్ళినప్పుడు చూడడానికి వెళ్ళినప్పుడే ఆయన చాలా అబ్యూజ్ వర్డ్స్తో నన్ను తిట్టి బయట పంపించాడు అదే మేనేజర్ గారు తిరిగి మరీ సార్ మీ డేట్స్ తీశారు మీరు మార్నింగ్ వచ్చేయాలి సార్ మీ రెమ్యూనరేషన్ తీశారు అని మాట్లాడినప్పుడు ఐ ఫీల్ హ్యాపీ నేను వెళ్ళి నేను ఆయనతో ప్రౌడ్గా మాట్లాడని చెప్పాను సార్ నేను గుర్తున్నాను సార్ మీకు లేదండి అంటే సార్ ఆ రోజు మీరు నాకు తిట్టారు గుర్తుందంటే అయ్యో సారీ అండి పర్లేదు సార్ నేను ఒక ఆర్టిస్ట్గా అయ్యాను అని అంటే ఆయన పాపం ఆ రోజు సారీ సార్ అని పర్లేదు సార్ అదేం లేదని సార్ అని చెప్పి బట్ అట్ ఈస్ నాట్ ఏ ప్రౌడ్ మూమెంట్ బట్ అనుకున్నా ఎవరైతే నన్ను తిట్టారో ఆయన నన్ను తిరిగి పిలిచారు అదొక జీవితంలో ఒక మంచి ఎక్స్పీరియన్స్ నా లైఫ్లో. యు నెవర్ షేర్డ్ దిస్ ఎప్పుడు చెప్పలేదు ఎవరికీ. సీరియస్లీ